జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: గృహ నిర్మాణంలో మెట్లు ఆగ్నేయ భాగంలో వంటగది పక్కన ఉండరాదు. అంటే ఈ విధంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా గృహ నిర్మాణంలో అన్నదమ్ముల మధ్య కొంత విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్త్రీల విషయాల్లో కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఎట్లాగంటే, అయితే గృహంలో ఆగ్నేయంలో వాయువ్యంలో రెండు దిక్కుల్లో మనకు మెట్లు అనేది మంచిదే, కానీ ఆగ్నేయ వాయువ్యాల్లో పెట్టేటువంటి మెట్లు కూడాను చిట్ట చివరిగా తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ ఉండాలి. పడమర దక్షిణాలను చూడకూడదు. ఇక్కడ మనకు ఇమేజ్ చూడండి. ఆ ఇమేజ్ లో జాగ్రత్తగా గమనిస్తే మెట్లు ఒక వరుసలో ఉన్నాయి, దాని పక్కన చిన్న వంటగది ఉంది, ఇంటి లోపల నుంచి బయటకు వచ్చింది వంటగది. ఆ మెట్లు అనేది డైరెక్ట్ గా ఉత్తరం చూస్తూ ఉండకుండా ఇట్లాగా దక్షిణానికి వెళ్తూ మళ్ళీ తర్వాత ల్యాండింగ్ తీసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా స్లాబ్ లోకి పడమరలోకి వెళ్ళిపోయింది. అంటే ఏదైతే ఈ పొడవుగా వేసిన మెట్లు ఏవైతే ఉంటాయో అవి వెళ్లే దిక్కు మొదటి దిక్కు మంచిది, కానీ రెండో దిక్కు పడమర చూస్తూ ఇంటి స్లాబ్ కి మనకు ఆగ్నేయం ఓపెన్ చేసినట్లయింది. ఇంటి స్లాబ్ కి ఆగ్నేయం, ఆ మెట్లు ఎల్ టైప్ మెట్లు అవుతున్నాయి అనమాట మామూలుగా. కాబట్టి ఆ విధమైన మెట్లు అనేది సరైన విధానం కాదు, అది మంచి పద్ధతి కాదు. పైన స్లాబ్ కు మనం వెళ్ళేటప్పుడు మనం చూసేటువంటి దిక్కు తూర్పు ఉత్తరాల్లో ఉండాలి, కానీ పడమర దక్షిణాలు చూసే విధంగా ఉండకూడదు. అదే వాయువ్యం కనుక చేసుకున్నట్టయితే ఇదే ప్రమాణాన్ని నైరుతి భాగంలో దక్షిణం చూస్తూ ఎక్కుతాము, తూర్పు ఆగ్నేయంలో అయితే కనుక పడమర చూస్తూ ఎక్కుతుంటారు. ఈ రెండు కూడాను సరైన ఫలితాలను ఇవ్వదు, ఇబ్బందులు కలుగజేస్తుంది. కాబట్టి అట్లాంటి మెట్ల నిర్మాణం చేయటం అనేది మంచిది కాదు.